గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడత సాయి కల్పనా రెడ్డి ఆధ్వర్యంలో అనుమల వీడులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మనుషుల ప్రవర్తన తీరు బైబుల్ వాక్యాల్లో ఉన్నట్లే జరుగుతుందని అన్నారు. నన్ను కూడా ఏం చేయాలంటేమ్మా, ఇప్పుడు మీకు చూస్తున్నారు మనం జరుగుతున్న ఇక్కడ అన్యాయాలు కానీ వర్షాలు, నాకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నీ కూడా బైబుల్లో రాశారు, రెండో రాకడ గురించి రాశారా లేదా? ఎంత కష్టమని అనుభవిస్తున్నా అంటే భూమిపైకి నీరు వస్తాయి, అంటే వారి ఒక సముద్రాలు పొంగి నీటి భూమిపైకి వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం అర్థమామని సరిగ్గా చూసుకోవట్లేదు. నిజమా కాదా? ఎంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే వృద్ధాపాశంలో వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఏం చెప్పారు, బైబిల్లో వాక్యాలు ఏం చెప్పినారో కూడా మన మంచితనం ఉండాలా? పొరుగువారిని బాగా చూసుకోవాలి. బాధనిపించింది, తిరిగి వచ్చి ఒక పాస్టర్ గారు అక్కడ ఎంత పెద్ద చర్చలు ఉన్నాయో ఇంకే అక్కడ లేవని, కానీ ఆయన చెప్పిన వాక్యం బట్టి చూస్తే నాకు చాలా అంటే తెలియని వాక్యం. ఆయన ఏం చెప్పారంటే బైబిల్లో చెప్పబడిన విధంగా ఏసయ్య ఏం చెప్పారు, నాకు పెద్ద పెద్ద ప్రార్థనా స్థలాలు నాకు అక్కర్లేదు, ఆయన కావాల్సిందేంటే శుద్ధమైన భక్తితో ఆయన ప్రార్థన చేస్తే శరీరమే ఒక దేవాలయం లాగా ఈ హృదయమే ఒక నాకు ఆ స్థలం చాలు, నాకు వేరే వద్దనాడు. ఇక్కడికి వచ్చిన ప్రవర్తన ఎలా ఉంది, మనం చేసే పనులు ఏమని గుంటూరు జిల్లా కర్ల